నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలో నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు ప్రకాశం జిల్లా పెద్దార వీడిలో స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా 8 మందికి గాయాలు ఏపీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారని కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఈ నెల 7వ తేదీన విజయవాడలో జరగనున్న జయహో బీసీ గర్జనను జయప్రదం చేయండి బీసీలకు వైఎస్ఆర్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి మంత్రి బొత్స పిలుపు ప్రకాశం బాపట్ల జిల్లాలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మంత్రులు పినిపే విశ్వరూపం మేరక నాగార్జున ఎంపీలు నందిగం సురేష్ వైఎస్ అవినాష్ రెడ్డిలు ఈ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బీసీలు మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో వారి సమస్యలను తెలుసుకునేందుకే వెనుకపడిన కులాలే వెన్నెముక అనే నినాదంతో జయహో బీసీ మహాసభ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జి పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు ఈ నెల 7వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లను విజయసాయిరెడ్డితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ బోడి ముత్యాలనాయుడు ఎమ్మెల్సీలు తలసిల రఘురాం జంగా కృష్ణమూర్తి లప్పిరెడ్డి పరిశీలించారు అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయహో బీసీ మహాసభ బీసీలే వెన్నెముక అన్నటువంటి నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు మొట్టమొదటిగా ఇక్కడ సమావేశమవుతున్నాం బీసీలే వెన్నెముక అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం అందుకే మిగతా చాలా రాష్ట్రాల్లో బీసీలే ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత అన్నటువంటిది లభిస్తూ ఉంది ఈ విషయానికి మేధావులనే విస్మయపరుస్తున్నటువంటి అంశం మీరు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో పోల్చి చూసుకోండి చాలా రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎక్కడా లేదన్నటువంటిది చాలా స్పష్టం ముఖ్యంగా అటు కార్పొరేషన్స్లో కానీ అన్నిటిల్లో కానీ స్థానాల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి ఎందుకనంటే బీసీలు జనాభాలో ఆంధ్ర రాష్ట్ర జనాభాలో 50% ఉన్నారు 50% జనాభా బీసీలు కాబట్టి బీసీలకు 50% రిజర్వేషన్స్ ఉండాలి అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది జయహో బీసీ నినాదం చంద్రబాబు సొత్తు కాదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని జనాభాలో 50% ఉన్న ఆ వర్గాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గడిచిన 3.5 ఏళ్లలో 50% నామినేటెడ్ పదవులు ఇచ్చి రాజకీయంగా సంక్షేమం కింద 1.37 లక్షల కోట్లను మంజూరు చేసి ఆర్థికంగా విద్య ఉద్యోగ అవకాశాలను కల్పించి సామాజికంగా తలెత్తుకుని తిరిగేలా చేసిందని తెలిపారు బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కంటే ఏపీలో బీసీలు ఎక్కువ అభివృద్ధి సాధించడం సీఎం వైఎస్ జగన్ ఘనతగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు గొప్పగా చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు తను ఏదో బీసీలకు చేశానని నిజానికి బీసీలకు చేసింది 14 సంవత్సరాల ఆయన పాలనలో చేసింది ఏమీ లేదు మనం 3.5 సంవత్సర కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏలూరులో జరిగినటువంటి బహిరంగ సభలో
బీసీల సభలో ఆయన ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరేషన్ లో ఉన్న అంశాలన్నిటిని కూడా అమలు చేసినటువంటి ఘనత జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇంతే కాదు ఈ 3.5 సంవత్సరమే కాదు రాబోయేటటువంటి కాలంలో కూడా బీసీలే వెన్నెముక అన్న సిద్ధాంతాన్ని మేము నమ్ముతున్నాం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సభ్యుడు బీసీ సోదరీమణులందరికీ కూడా ఏ సమస్య ఉన్నా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది ఉండి సమస్యను పరిష్కరిస్తుంది అన్నటువంటి విషయాన్ని బీసీ సోదర సోదరీమణులందరూ కూడా మనసుల్లో చిరస్థాయిగా జగన్ మోహన్ రెడ్డి గారు నిలిచిపోయే విధంగా వాళ్ళకి అన్ని రంగాల్లో వాళ్ళని అభివృద్ధి పరుస్తారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకొని టీడీపీ రాజకీయ లబ్ధి పొందిందని మండిపడ్డారు. 14 ఏళ్ల తన పాలనలో చంద్రబాబు బీసీలను అనగతొక్కారని అన్నారు. ఆ కాలంలో బీసీ ఉపకులాలకు చెందిన వ్యక్తులకు మొక్కుబడిగా ఇస్త్రీ పెట్టెలు మోకులు కత్తెరలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అదే ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ డిక్లరేషన్లు ఇచ్చిన హామీల మేరకు 7 ఏళ్లకి 80,000 కోట్లను బీసీల బ్యాంకు ఖాతాలో జమ చేశారని గుర్తు చేశారు. చిన్న చిన్న విషయాల్ని ఎవరో ఏదో మాట్లాడారని దానికి సమాధానం చెప్పడం కాదు అంశం. ఇది ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో సమసమాజం స్థాపించాలని చెప్పి ఆ రోజు వచ్చి రిజర్వేషన్లు అనే అంశాన్ని ఎందుకు తీసుకొచ్చారు? కింద నిర్మాణాన్ని వచ్చి చేయూతనిచ్చి దాని పైకి తీసుకురావాలి, సమాజంలో వాళ్ళు గౌరవంగా బతికే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి రిజర్వేషన్ పెట్టారు. ఈ సమాజంలో నుంచి వారు కూడా తలెత్తుకుని తిరిగా ఉండేటట్లు చేయాలని ఉద్దేశంతోనే ఇందాక మా కోఆర్డినేటర్ గారు చెప్పినట్టు వాళ్ళకి ఇచ్చిన కార్పొరేషన్లు కానీ లేకపోతే 50% నామినేషన్ పదవులు కానీ లేకపోతే వాళ్ళకి ఇస్తున్న గౌరవం కానీ ఇవన్నీ కూడా అందులో భాగమే. ఇవాళ ఎందుకు ఇవాళ దీని మీద ఎంత చర్చ జరుగుతుంది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఇవాళ సమావేశం జరుగుతున్నాం కాబట్టి రాష్ట్రంలో ఉన్న యావత్తు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకసారి బీసీగా చూస్తున్నారు. అమ్మ మేము బీసీలకు వచ్చి ఓన్ చేసుకున్నామని చెప్తున్నారు. ఏం ఓన్ చేసుకున్నారు? అధికారం ఉన్నప్పుడు మోక్కిచ్చారు లేకపోతే పొదిలిచ్చారు లేకపోతే వచ్చి ఒక ఇస్త్రీ పెట్టించారు. ఇచ్చి మేము వచ్చి చేసామంటే అది అది వాళ్ళకి అది ఆర్థికంగా అభివృద్ధి చేసినట్ట లేదా ఆ సామాజిక వర్గాన్ని వచ్చి ఈ గౌరవప్రదమైన సమాజంలో తీసుకొచ్చిన వ్యవస్థలో తీసుకొచ్చినట్ట కాదు కదా. టీడీపీలో బీసీ నాయకులే చంద్రబాబును చూసి ఇదేం కర్మరా బాబు అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ అలా కాకుండా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం చేయడానికి వాళ్ళ కుటుంబం వచ్చి గౌరవంగా ఆ ఊరిలో తరచు తిరిగేటట్లు వాళ్ళ ఇంట్లో కూడా పిల్లవాడు చదువుకొని విద్యాభివృద్ధి సాధించి కలెక్టర్లో డాక్టర్లో ఇంజనీరో లేదా ప్రొఫెసర్ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చేటట్లు ఇవాళ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ఏదైతే ఉందో దానికి 2 నెలల మిందగా ఎన్నికల ముందే చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు. మా నాన్నగారు ఒక అడుగు వేస్తే 2 అడుగులు నేను వేస్తానని ఆయన 2 అడుగులు వేసి ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ ఖర్చు పెట్టిన ఖర్చులను ఏ రకంగా చూసుకున్నా 180% వచ్చి ఈ వర్గాలకే మొత్తం బడ్జెట్లో ఉన్న అంతా కూడా వెళ్తుంది. ఉదాహరణకి డీబీటీ చూసుకుంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చూసుకుంటే 179,000 కోట్ల రూపాయలని డైరెక్ట్గా బటన్ నొక్కి ఇస్తుంటే. ఏపీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారని కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ నెల 7వ తేదీన విజయవాడలో జరగనున్న బీసీ గర్జన ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టి ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నారని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటమే వారి లక్ష్యమని ఉద్యోగులు ప్రభుత్వ కుటుంబ సభ్యులని ఎవరు ఆందోళనకు గురి కావద్దని తెలిపారు. కొన్ని పత్రికల్లో ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్న 250,000 మందిని తొలగించేస్తున్నాము తీసేస్తున్నాము అని ఒక ఫాల్స్ న్యూస్ ని ఫాల్స్ న్యూస్ వచ్చి వారు వచ్చి పేపర్లో వేయడం జరిగింది. ఎందుకు బాబు ఆ అక్కసు నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరు చెప్పారు నీకు? ఆ పత్రిక యాజమాన్యాలకు ఏమైనా చెవులో చెప్పారా? లేదు. మీకు చదువుకునే ఇంగ్లీష్ వచ్చు కదా, ఇచ్చిన జీవోకి అర్థాలు తెలుసు కదా, మీకు అవి చదువుకొని చేయొచ్చు కదా. ఎందుకు ప్రజల్ని ఆ విధంగా మభ్యపెట్టి ఆందోళన చేస్తారు? మీ తాలూకా ఎజెండా మాకు తెలుసు. ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం మీద బురద జల్లాలని ఆయన ఈ ప్రభుత్వానికి అప్రోచ్ చేయాలని ప్రజల్లో అశాంతిని రేకెత్తించాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు మాకు తెలుసు. అందుకే మా జాగ్రత్తలో మేము ఉంటున్నాం. ఉద్యోగులను తొలగించాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బొత్స అన్నారు. ఇకపోతే ఇవాళ వచ్చిన ఆ జీవో ఇచ్చిన మేము ఆ మేము అది బొక్స్ డిపార్ట్మెంట్ వారు ఆ డిపార్ట్మెంట్లో కానీ పని లేకపోతే
ఎక్కువగా మరి చేశారు కాబట్టి దానికి ఒక ఐదుగురుకో ఆరుగురునో వేస్ట్ గా దానికి వాళ్ళ జీతాల అకౌంట్ చేస్తారు మీరు అని ఆర్థిక శాఖ ఆ డిపార్ట్మెంట్ హెడ్ దానికి వచ్చి ఇచ్చారు జీవో అంతేగాని దాన్ని తీసుకొచ్చి అన్నిటికీ పెడతారంటారుగా మీ సంస్థలో పని లేకపోతే పని లేని వాళ్ళకి జీతాలు కూర్చోబెట్టి ఇస్తామా చెప్పు కాదు కదా అలాగే మేము ఏ ఒక్కరిని కూడా తీయాలని మా ఆలోచన కాదు ఆ ప్రక్రియ లేదు ఇది పూర్తిగా కూడా అదనలో ఏ ఇలాంటి చర్చ ఎక్కడ కూడా ఏ కోసని కూడా జరగలేదు దయచేసి ఎవరు కూడా ఇలాంటి ఫాల్స్ న్యూస్ ని ఈనాడు అందుకే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రెండు పత్రికలు బహిష్కరించండి అని చెప్పని భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ భారత జాతికి దశా దిశగా మారిన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను వారు కొనియాడారు. ప్రతి ఒక్క భారతీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించిన మార్గంలో నడవాలని కోరారు. అదేవిధంగా ఈరోజు మన భారతదేశానికి ఏదైతే ఆయన మనకు అణగార వర్గాలకు ఎంత పెద్ద అవకాశం అంటే భారతదేశంలో అందరినీ సరిసమానంగా చూడాలని ఆయన రాజ్యాంగ రచయిత. అదేవిధంగా ఈరోజు ఈ దేశానికి ప్రతి ఒక్క పౌరుడు ఆయనను స్ఫూర్తి తీసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి సమాన హక్కులతో గురించి పోరాటం చేయాలని జనసేన పార్టీ ద్వారా నేను కోరుకుంటున్నా. ఆయన ఆలోచనలు కూడా జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తుందని ఆయన ఒక ఆలోచనని అతి రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్లడానికి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు ఆయనను స్మరించుకుంటూ ఆయన ఒక భావాలతో ముందుకెళ్తున్నారని ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొకసారి ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటాన్ని ఘనంగా నివాళులు అర్పించుకుంటా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. అదేవిధంగా ఈ దేశానికి రాజ్యాంగం రచించి మార్గదర్శిగా నిలిచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల పునాదిగా జనసేన పార్టీ నడుస్తూ ఉంది. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచనలు ఉన్నాయో సమాజ స్థాపన అసమానతలను రూపుమాపే విధంగా అట్టడుగు వర్గాల నుంచి బహుజన వర్గాల వరకు రాజ్యాధికారం అందించే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులేస్తూ ఉన్నారు. ఈవేళ అసలు శిథిలైనటువంటి అంబేద్కర్ వారసుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా నిలిచారు. ప్రకాశం జిల్లా త్రిప్రాంతక మండలం నడిగడ్డ వద్ద కట్టతెగిన సమ్మర్ స్టోరేజ్ ను మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించడం జరిగింది. కట్ట నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎర్రకొండ పాలెంతో పాటు 15 గ్రామాల ప్రజలు దీని వలన నీటి సమస్య లేదని సమ్మర్ స్టోరేజ్ల పర్యవేక్షణలో అలసత్వం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్ హెచ్చరించారు. వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముందుగా ప్రధానంగా ఈ యొక్క గ్యాప్ ఏదైతే గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ను పూడ్చాల్సినటువంటి బాధ్యత మరి ముందుగా ఉంది. మధ్యాహ్నం మరి 2 గంటలకు నుంచి పనులు మొదలుపెట్టి సాయంత్రం కల్లా మరి నీటి ఒరవడిని మరి సాధ్యమైనంత వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయంగా కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి 14 గ్రామాలకు నీటి మరి సప్లై ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ గ్రామంలో కూడా మంచినీటి సరఫరాకు ఇబ్బంది ఉండదు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చెట్లమిట్ల వద్ద స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాక 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. రాజంపల్లి కేంద్రీయ విద్యాలయం నుండి బద్వీడు చెర్లోపల్లికి వెళ్తున్న ఈ ఆటో బోల్తా పడింది. గాయపడ్డ విద్యార్థులను 108 ద్వారా మార్కాపురం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. చాలు మా సిస్టర్ దాస్ ఉందా ఒక వస్తుంది.
భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని స్థానిక హెచ్సిఎం జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత్తో పాటు జిల్లా అధికారులు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి అందించిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వదిలిన రోజు ఆయన ఒక మహానుభావుడు, ఒక పెద్ద ఎకనామిస్ట్, జూరిస్ట్ అండ్ గ్రేట్ థింకర్. ఆనాటి ఫస్ట్ ఒక బ్యారిస్టర్గా, ఒక ఎకనామిస్ట్గా ఇండియాలో ఫస్ట్ ఇండియన్ టు గో అబ్రాడ్ అండ్ స్టడీ ఎకనామిక్స్. ఇక్కడ వచ్చేసి దాని గురించి చాలా విషయాలు ఇండిపెండెన్స్ టైంలో కానీ ఆ పోస్ట్ ఇండిపెండెన్స్లో ఆయన చెప్పిన ప్రిన్సిపల్స్, ఆయన పెట్టిన ఆ విత్తనాలన్నీ కూడా సబ్సిక్వెంట్గా మనకున్న ఎకనామీలో కానీ, మనకుంటున్న సోషల్ జస్టిస్ విషయంలో కానీ, ముఖ్యంగా మనకున్న రాజ్యాంగంలో ఉంటున్న ప్రతి ఒక్క విషయం కూడా ఆయన ప్రతి ఒక్క లైఫ్ ఎక్స్పీరియన్సెస్ దాన్ని వచ్చినాయి అన్నమాట. సో ఆ టైంలో ఈ ఫస్ట్ ఫినాన్స్ కమిషన్స్ పెట్టాలనే ఒక ఆలోచన కూడా ఆయనకి వచ్చిన ఒక విషయము. అందరు ఆల్ స్టేట్స్లో కూడా ఈక్వల్ డెవలప్మెంట్ రావాలి, ఈ సోషలిస్ట్ థింకర్గా రిసోర్సెస్ అన్నీ కూడా అందరికీ పంచి ఇవ్వాలని ఒక మంచి ఒక విషయం కూడా నన్ను రాజ్యాంగ ద్వారా ఈ ఫినాన్స్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మరి అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన వల్లే ఈరోజు ఎస్సీస్ మరి సంఘంలో నిలబగలిగారంటే ఒక అంబేద్కర్ గారి వల్ల అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు ఒక ఎస్సీస్కి దళిత వర్గాలకు సంబంధించిన నాయకుడే కాదు, అందరికీ సంబంధించిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాను. అలాంటి మేధావిని ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన చూపిన బాటలో అందరూ కూడా నడవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి ఒంగోలులో చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క కళాప్రాంగణాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కరెక్ట్గా తోటి ప్లాన్ చేసి మరి ఈ సంవత్సరమే మన పనులు మొదలుపెట్టి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మేము అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ అవర్ ఎంటైర్ నేషన్. సో మనం అందరం నేర్చుకోవాలి అండ్ వీ విల్ ఆల్వేస్ రిమెంబర్ ద మెసేజెస్ బై డాక్టర్ అంబేద్కర్ అండ్ హిస్ యాజ్ గవర్నమెంట్ సర్వెంట్స్ వీఆర్ ఫుల్ఫిలింగ్ ట్రయింగ్ టు ఫుల్ఫిల్ ఎవ్రీ డే హిస్ విజన్ అండ్ గోల్ ఫర్ ఇండియా టు ఎన్షోర్ సోషల్ జస్టిస్ టు మేక్ ఇండియా వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ ద హోల్ వరల్డ్. సో ఖచ్చితంగా అది ఆ ఐడియాస్ ఏమి ఇచ్చారు అది ఫాలో చేస్తూ మనం డెఫినెట్గా ఒక రోజు సూన్ వీ విల్ బి ఏబుల్ టు రీచ్ ద డ్రీమ్ దట్ అంబేద్కర్ గారు చూశారు. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 66వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన నగరంలో మరి గౌరవ కలెక్టర్ గారు, అలాగనే మాజీ మంత్రి వర్యులు, మన యొక్క ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ బాలిన శ్రీనివాసరెడ్డి గారు, ఎస్పీ గారు, అలాగనే దళిత నాయకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ మరి ఘనంగా నివాళులర్పించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనకందరికీ తెలుసు రాజ్యాంగ నిర్మాత అని దళితులకు మాత్రమే ఆయన సేవ చేశారనేది కాకుండా అందరికీ తెలియని విషయం ఏంటంటే హిందూ గాడ్ బిల్ గురించి చాలామందికి తెలియదండి. ఎందుకంటే ఆ రోజుల్లో మరి మహిళలకి ఏ రకమైన స్వాతంత్రం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి, చదువుకోవడానికి కూడా అవకాశం లేని రోజుల్లో ప్రతి స్త్రీ చదువుకోవాలి అని, చదువు ద్వారాగానే అన్నీ కూడా సాధించగలమని చెప్పి, అంతేకాకుండా ఆడపిల్లకి ఆస్తులు హక్కు కావాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా నిర్ణయించిన వ్యక్తి కూడా మహామనిషి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక ఛాన్స్ అంటూ అప్పులతో రాష్ట్రాన్ని నట్టేట ముంచిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని బాపట్ల జిల్లా చీరాల టీడీపీ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య అన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా స్థానిక దేశాయిపేటలో వేటపాలెం మండల అధ్యక్షురాలు ఎర్ర శివనాగ మల్లేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనలు, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో మన రాష్ట్రానికి ఇదేమి కర్మ పట్టిందనే ధోరణితో ప్రజలు ఉన్నారని
అని అన్నారు. 30 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చివేసి టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం మండల టీడీపీ అధ్యక్షురాలు ఎర్ర శివనాగ మల్లేశ్వరి, పురుషోత్తం, తేజ, సుబ్బారావు, సుబాని తదితరులు పాల్గొన్నారు. ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అయినటువంటి ప్రోగ్రాం ద్వారా మనందరం ఇక్కడ నిలిచేస్తున్నాం. అసలు ఇదేం కర్మ అంటే ఎందుకు ఈ కర్మ పట్టింది, దీని యొక్క అవసరం ఏంటి, ఈరోజు మనం ఈ ప్రోగ్రాం ఎందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అనేది మీ అందరూ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. మొన్నటిదాకా మనం బాధులే బాధులు అన్నటువంటి కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేశాం. బాధులే బాధులు అంటే మీకు ఆనాడు ఆ కార్యక్రమం ఏంటి అంటే, ఏదైతే ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు మనకిచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోయి ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మర్చిపోయాడు అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా కష్టపడి రాష్ట్ర ప్రజలకు అందరూ తెలియజేశారు. దాని తర్వాత ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అంటే కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదేం కర్మ అనేటువంటి భావం ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, ఆయన యువకుడు, 25 సంవత్సరాలు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాను, 30 ఏళ్ళు అంట, 30 ఏళ్ళు మీ అందరి సమస్యలు నేను తీరుస్తాను, ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ మంచి కానీ చెడు కానీ పెద్దవాళ్ళందరికీ కూడా ముద్దులు పెట్టాడు, చిన్నపిల్లలందరూ కూడా దీవెనలిచ్చాడు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక మాట్లాడుతూ 1956 డిసెంబర్ 6వ తేదీన న్యూఢిల్లీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరణించారని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం జాతిని జాగృతం చేసేందుకు తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పోరాటం చేసిన గొప్ప యోధుడని, ఇలాంటి మహోన్నత వ్యక్తిని జ్ఞప్తికి చేసుకోవటం మన పూర్వజన్మ సుకృతమని తెలిపారు. అనంతరం నటరాజ కూడలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్ పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గంట రమణారెడ్డి, ఉప సర్పంచ్ దూదేకుల రసూలు, ఎక్కంటి వెంకటేశ్వర రెడ్డి, ఎక్కంటి మల్లారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఎవరు నవ్వించమన్నాడు అందుకే అక్కడి నుంచే చదువుతా. అవినీతిలో అగ్రస్థానం వైకాపాదని, ఈ ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం స్థానిక 17వ వార్డులో ఉత్సాహంగా కొనసాగింది. 6వ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని ఇంటింటికి తిరిగారు. స్థానికులు ఆయనకు పూలు హారతులతో స్వాగతం పలికారు. వీధుల్లో పలు సమస్యలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రహదారులు లేక వర్షాలు పడినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు నారాయణరెడ్డి దృష్టికి మహిళలు తీసుకువచ్చారు. వెళ్లటానికి వీలు లేకుండా రహదారులు సైతం ఆక్రమించినట్లు ఆయన ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎక్కడ చూసినా స్థలాలు, రహదారులు ఆక్రమణలకు గురైన విషయాలను తమ దృష్టికి వస్తున్నాయని తెలిపారు. ఆక్రమణలు చేసి డబ్బు సంపాదించడమే ఈ నాయకుల లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కబ్జాలు తప్ప వారికి అభివృద్ధి పట్టడం లేదని ఎద్దేవా చేశారు. బీసీలను మోసం చేయటమే కాకుండా బీసీ గర్జనలని చెప్పి వారిని నయవంచనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, వార్డు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బతుకుల హక్కుల సాధనకే కృషి చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికి దిక్సూచి వంటి వాడని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు దేవరపల్లి రంగారావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ముక్కోణం పార్కు అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతో దేశానికి దశాదిశ నిర్దేశించారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు నేడు అన్ని రంగాలలో సముచిత స్థానం పొందారు అంటే అది కేవలం అంబేద్కర్ చలవేనని గుర్తు చేశారు. ఇంతటి మహోన్నత వ్యక్తి గురించి భావితరాల ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు చార్లెస్ బన్నీ, ఈశ్వర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు వైష్ణవి, రమ్య, విజయ్ కుమార్, మస్తాన్వలి శ్రీనివాసరావు, బ్రహ్మయ్య, చంద్రశేఖర్, రామస్వామి, భాష తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ప్రపంచం మొత్తం దశాదిశగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒక ఎంతో ఘనతగా పూజిస్తున్నారు. అటువంటి స్థాయిలో మన దేశంతో మన భారతదేశం ఒక దశాదిశగా రాజ్యాంగం రచించిన మహానుభావుడు అలాంటి వ్యక్తి ఏంది ఈ ప్రపంచంలో మళ్ళీ రాడు రాలేడు. ఎందుకంటే వారున్న వారి రాసిన రాజ్యాంగాన్ని బట్టే ఈరోజు మనం ఈ భారతదేశంలో ప్రజలందరూ కూడా ఎంతో స్వేచ్ఛగా ఎంతో మరి ఉన్నత స్థాయిని అనుభవిస్తున్నారు. కాబట్టి నేటి భవిష్యత్తు తరానికి కూడా ఈనాటి చిన్నపిల్ల విద్యార్థుల దగ్గర నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే చెప్పాల్సిన పాటి ఉపాధ్యాయులకి ఎంత వస్తుందో వాళ్ళు కూడా తీసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి బోధన చేస్తూ ఉండాలనేది ఒక ప్రత్యేకమైనది. అలాగే ఈరోజు 66 వర్షంలో ప్రతి ఒక్కరు కూడా ఘనంగా జరుగుతున్నందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనసులో ప్రతి ఒక్కరూ ఆరాధించండి. అలాంటి మా ఈ భూప్రపంచం ఉన్నంత కాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పూజించడం మన పోయిన జన్మ స్మృతి అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరొకసారి తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఒంగోలు మూర్తిరెడ్డి సర్పంచ్ అరుణాబాయి, పీడీసీసీబీ డైరెక్టర్ బాలగురువయ్య, ఓబుల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఎర్రకొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అన్ని విధాల సహకరించి మనం ఈరోజు బాబు ఇక్కడ నిలబడ్డామంటే మరి డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే. కొన్ని వర్గాలు మాకేం చేసినాడు, దళితులకే చేసినాడు అంటున్నారు. మీరు ఉద్యోగాలు చేస్తున్నారంటే అది అంబేద్కర్ గారి దయను. మీకు సెలవులు ఇస్తున్నారంటే మరి ఎవరు ఎవరి వల్ల వస్తుంది? మరి మీకు టీఏడిఎలు వస్తున్నాయంటే ఎవరి వల్ల వస్తుంది? మరి ఉద్యోగ రిజర్వేషన్లు మాకు 15% 85% తీసుకున్నా మీకు తృప్తి లేదు. కానీ ఈ మహానుభావుని కొలవడానికి మీరు ముందుకు రావడం లేదు. ఇది ఒక సిగ్గుచేటు. మరి ప్రపంచ దేశాలు గుర్తించి అక్కడ ఈయన విగ్రహాలు పెట్టుకొని ఈయనకు మరి ఈయనకు ఆయన్ను కొనియాడుతుంటే మనం ఆయన్ను స్మరించడానికి కూడా మనకు టైం చాలక మనం ఆయన్ని స్మరిస్తున్నాము. అంత గొప్ప నాయకుడు మరి మన భారతదేశంలో పుట్టడం మనకు చాలా గర్వకారణము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత బహుజన యువజన నాయకులు, వైఎస్ఆర్సీపీ, టిడిపి ప్రజా సంఘాలు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కనిగిరి మున్సిపల్ కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తంగా చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఇంకా అంబేద్కర్ విగ్రహానికి టిటిడి పాలక మండలి సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్
యాదవ్ తో పాటు వైఎస్ఆర్సీపీ కనికిరి నాయకులు నివాళులర్పించడం జరిగింది. అలాగే టీడీపీ పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు బుల్ల బాలబాబు అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మొత్తానికి నివాళులర్పించుకుంటూ మరి ఆయన రాసిన ఈ రాజ్యాంగము మరి ప్రపంచంలో గొప్ప ప్రజాసంఘమున్న రాజ్యాంగంగా స్వీకరించబడింది. మరి ఆయన పడుగుల కోసం బిజ్జుల కోసం మహిళల కోసం మరి ప్రతి వర్గం భారతదేశంలో ప్రతి పౌరుడికి స్వతంత్రంగా జీవించే హక్కుల కోసం హక్కులను వారికి ఇచ్చిన ఘనత మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. మరి వారు ఉన్నట్టు వారు రాజ్యాంగ ప్రకారమే ఈరోజు సర్వము మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ పరిధిలో నడుస్తున్నారు. ఈరోజు ఇంకా ప్రయత్నాలు పట్టుకు ఉందంటే ఆయన మన దేశానికి మార్గదర్శకాలు సూచించిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మన సమాజం ఎలా బతకాలి, ఏ విధంగా మన దేశం రద్దు చేసుకోవాలి, అన్ని విధాల భారత రాజ్యాంగంలో పొందుపరిచి అన్ని సామాజిక వర్గాలకి రాజ్యాధికారం కల్పిస్తూ దేశాన్ని ముందుకు నడిపించిన మహానాయకుడు మహానేత దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి ఆశయాన్ని వారి ఆలోచనల్ని అన్నింటిని కూడా పులికిపుచ్చుకొని ముందుకు తీసుకుపోతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రముఖ ఆంగ్లోపాధ్యులు చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల కమిటీ సభ్యులు గంట అనిల్ కుమార్ మాతృమూర్తి గంట పద్మావతి అకాల మరణం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటని చీరాలలోని పలువురు ప్రముఖులు తెలిపారు. గంట అనిల్ కుమార్ చేస్తున్న సేవ కార్యక్రమంలో ఆయన తల్లి గంట పద్మావతి తన తోడ్పాటును అందించడమే కాకుండా ఆమె కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పేద బడుగు బలహీన వర్గాల వారితో పాటు వృద్ధులు వికలాంగులకు విద్యార్థులకు ఆర్థిక పరమైన సహాయం అందించడం జరిగింది. వారి ద్వారా సహాయం పొందిన వారంతా గంటా పద్మావతి మృతికి సంతాపం తెలియజేస్తూ ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలో నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు. ప్రకాశం జిల్లా పెద్దార వీడులో స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా, 8 మందికి గాయాలు. ఏపీలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారని కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ నెల 7వ తేదీన విజయవాడలో జరగనున్న జయహో బీసీ గర్జనను జయప్రదం చేయండి. బీసీలకు వైఎస్ఆర్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స పిలుపు. ప్రకాశం బాపట్ల జిల్లాలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 8. ప్రతిక్షణం ప్రజల కోసం, టీవీ 8 మీకోసం.